తెలంగాణ ముఖ్యమంత్రి జనగామకు వచ్చినాడు, కలెక్టరేట్ ఓపెన్ చేయడానికి వచ్చి ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు. పార్టీ పబ్లిక్ మీటింగ్ అంటే ఆ పబ్లిక్ మీటింగ్ ప్రజల కోసం, ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏమి నెరవేర్చింది, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఇంకా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నది, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రాంతానికి వచ్చి సమావేశం పెట్టినప్పుడు, బహిరంగ సమావేశం పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి ప్రజలకు చేయాల్సిన వాటి గురించి, చేసిన వాటి గురించి చెప్పుకుంటారు మామూలుగా ముఖ్యమంత్రులు అక్కడ సమావేశాలు, బహిరంగ సభలు చెప్పుకునేది తాము చేసింది చెప్పుకోవడానికి, చేయబోయేది చెప్పడానికి సమావేశాలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చి ఆయన పెట్టినటువంటి బహిరంగ సభ నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడానికి మాత్రమే పెట్టుకున్నట్టు మనకు అందరూ కూడా కనపడింది. ఆ సభ అనే ఏర్పాటు చేసుకున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిట్టడానికి మాత్రమే జనగామలో బహిరంగ సభ పెట్టినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటిలో తుంగలో తొక్కినటువంటి కేసీఆర్ ఈరోజు తీవ్రమైనటువంటి ప్రజల యొక్క వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఏమీ పాల్పోనటువంటి ఫ్రస్ట్రేషన్ లో చాలా మంది అడుగుతున్నారు, ఆ ముఖ్యమంత్రికి ఏమైంది, మీ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమొచ్చింది, ఆయన కేవలం మతిస్థిమితం తప్పిందా, ఏమి ఇంత మాట్లాడుతున్నది, ఏం భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన, ఆయనకి ఏమైంది అనేటటువంటిది ఎవరు పలకరించినా, వేరే రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎవరిని అడిగినా ఏమైంది అంటే, ఈరోజు అంత చిన్న స్థాయికి ఈరోజు ముఖ్యమంత్రి గారు దిగజారిపోయింది. ఆయన దిగజారుతనాన్ని ఈరోజు ఆ బహిరంగ సభలో ఆయన చాలా స్పష్టంగా ప్రజలకు కూడా తన దిగజారుతనాన్ని చూపించుకున్నారు, నిరూపించుకున్నారు. ఆయన మాట్లాడిన సమావేశంలో మాట్లాడిన దానికి ఏంది, బాయిల కాడ మీటర్లు పెడతారంట, బాయిల కాడ మీటర్లు పెడతారంట, మీటర్లు పెట్టామని ఒత్తిడి చేస్తున్నాడు, నేను మీటర్లు పెట్టను, నా ప్రాణమాయన ఇస్తానని మీటర్లు పెట్టాను అంటారు. అంటే ఏమి డైలాగ్ కొడుతున్నాడు ఆయన, ఎంత రైతుల్ని ఇంకా మోసం చేస్తాడు. మొన్ననే వరి మీద మోసం చేసే వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మీద ఆరోపించి కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున రైతులకు వ్యతిరేకతను క్రియేట్ చేయాలని చాలా ప్రయత్నం చేసింది, దాంట్లో అట్టర్గా ఫెయిల్ అయిపోయింది, పూర్తిగా రైతులను నమ్మించడంలో విఫలమై తాను చేస్తున్నటువంటి మోసాన్ని రైతులు గ్రహించినటువంటి విస్తారి విషయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు ఊ అంటే కేంద్ర ప్రభుత్వం మీద, భారతీయ జనతా పార్టీ మీద ఆడిపోసుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఈరోజు వరి అయిపోయింది, ఇప్పుడు కొత్తగా ఏ ఎన్నికలు వచ్చినా ఉప ఎన్నికలు వచ్చినా దుబ్బాక ఎలక్షన్లు అప్పటి నుంచి చెప్తున్నాడు ఇదే మాట, దుబ్బాక ఎన్నికల్లో ఇదే చెప్పిండు, రైతులకంతా ఇదే చెప్పిండు, బాయి కడ మీటర్లు పెడతారు, బాయి కడ మీటర్లు పెడతారు, బీజేపీని గెలిపిస్తే బాయి కడ మీటర్లు పెడతారని చెప్పాడు. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నీకు ఉచిత కరెంటును కొనసాగించే ఉద్దేశం ఉందా లేదా, మీకు రైతులకు ఉచిత కరెంటును కొనసాగించే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేక కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద ఈ యొక్క అపవాదును తాను దాన్ని బంద్ చేయాలన్నటువంటి దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని మీటర్లు పెట్టమంటున్నారు, మీటర్లు పెట్టమంటున్నారంటే ప్రజలకు తప్పుదోవ, రైతులను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు మీటర్లు పెట్టమని చెప్తే రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వద్దని కాలేదు అర్థం కాదు, ఈరోజు ఇళ్లకంతా మీటర్లు పెట్టినావు, ఇప్పుడు నువ్వు ఇంట్లో ఫ్రీ కరెంట్ అంటే దాని నుంచి బొయ్యలేవుతాయి నువ్వు బిల్లు కడతా అంటే, ఇప్పుడు ఇళ్లలో అందరి కరెంట్లకు మీటర్ ఎంత వాడుకుంటున్నావు, మనం మీటర్ ఉంది మనం కట్టుకుంటున్నాము, యూనిట్లు నువ్వు పెట్టావు, నీవు పెట్టిన ప్రభుత్వం పెట్టిన తారీఖు ప్రకారమే ఇన్ని యూనిట్ల నుంచి ఇన్ని యూనిట్ల వరకు ఒక ప్రైజు, ఈ నుంచి ఇంతవరకు ఒక ప్రైజు, ఈ నుంచి ఇంతవరకు ఒక ప్రైజ్, దాని ప్రకారం అందరూ కూడా బిల్లు చెల్లిస్తున్నారు.
నువ్వు ఉచితంగా అందరి ప్రజలకు అందరికి ఉచిత కరెంటు అంటే మీటర్ తీసేస్తావా? రేపు తీసేవు కదా. ఈరోజు దళితులకు ఉచిత కరెంట్ అని చెప్పి నువ్వు 100 యూనిట్ల వరకు, మరి 100 యూనిట్ అంటే కాలిక్యులేట్ చేస్తున్నావా లేదా? అక్కడ మీటర్ ఉందా లేదా? రైతులకు ఉచిత కరెంట్ అన్నప్పుడు రైతుల యొక్క మీటర్ల వల్ల, రైతులకు ఆ మీటర్లు పెట్టడం వల్ల మోటార్లకి వాళ్ళకి జరిగేటటువంటి అన్యాయం మీద చెప్పాలని కోరుతున్నా ముఖ్యమంత్రి. ఆ బిల్లు చెల్లించవడం నీవైతే రైతుకు వచ్చేటటువంటి ఇబ్బంది ఏమి? నీకేమైనా ఇబ్బంది వస్తుందా చెప్పు. నీకేమైనా ఇబ్బంది కలుగుతుందంటే చెప్పు. నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా? డెఫినెట్ గా నీకు దాంట్లో ఏదో ఉంది. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరగాలంటే నీకు దాంట్లో ఏదో ఉంది కాబట్టి నీకు ఇంత కడుపులో దుఃఖం వస్తుంది. ఏదో దానిక నీకు ఉచిత కరెంటు పేరు మీద ఏదో దోపిడీ చేస్తున్నావు కాబట్టి ఆ మీటర్ల మీటర్లు రేపు మీటర్లు పెడితే కరెంటు ఎంత ఇస్తున్నాము రైతులకు, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత రైతులకు ఖర్చు పెడుతుంటే స్పష్టంగా తెలిపోతుంది. నువ్వు నేను ఇన్ని కోట్లు పెడుతున్నా, వేల ఇన్ని కోట్లు పెడుతున్నా అనేటువంటి విషయం, నువ్వు ఎన్ని వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు పెట్టినా అది స్పష్టంగా రైతులకు అవగాహన, దాని గురించి నువ్వు బాధపడాల్సింది ఏదో అర్థమవుతుంది. ఈ మీటర్ల వలన జరిగేటటువంటి నష్టం ఏందో చెప్పు. అడ్వాన్స్ గా రైతుల అకౌంట్లలో డబ్బులు వేసేయి, రైతుల ఖాతాలో అడ్వాన్స్ గా డబ్బులు వేసేయి. రైతులకు ఎంత కరెంటు కారుస్తుంటే అంతవరకు వాళ్ళు డిస్కంలకు చెల్లించుకుంటారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం ఉచిత కరెంట్ అనేది కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా పార్టీలు ఆయా రాష్ట్రంలో హామీలు ఇచ్చి అంటే కంటిన్యూ చేస్తున్నటువంటి పథకం. దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. ఇక్కడ మరి ఈ రాష్ట్రంలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ఎత్తివేసినటువంటి ఒక దుర్బుద్ధి ఉంటేనే రైతులు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కరెంటు విషయంలో అంటే రైతుల యొక్క బాయికాడ మోటార్ల విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు పదే పదే, నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యా, నేను ఆయన మాట్లాడిన మాటలు నువ్వేం చేస్తావో చేసుకోపో, నీ సంస్కరణ అమలు చెయ్యం. ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటటువంటి మాటలు అమలు చేస్తావా చెయ్యవా, రైతులకు ఇచ్చిన హామీ ఎట్లా నిలబెట్టుకుంటావు అనేది నీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా చాలా స్పష్టంగా వాడు నిలబెట్టుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. రైతుల బిల్లులను చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, రైతులది కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. నీవు చెల్లించలేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే, నీకు ఆ బాధ కలుగుతుంటే దానికి అప్పు కానీ నువ్వు రైతుల మీద రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతుంది, రైతులకు ఏదో నష్టం జరిగిపోతున్నటువంటి తప్పుడు సమాచారాన్ని రైతులకు రెచ్చగొట్టే విధంగా ఏదైతే చేస్తున్నాడో అది సరైంది కాదు ముఖ్యమంత్రి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఢిల్లీ కోట బద్దలు కొడతాడు, ఒక్క రాష్ట్రంలో ఉన్నాడు ఈయన, చిన్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము, ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఈయన నరేంద్ర మోడీ గారిని దేశం నుంచి ఎలగొడతాడట, ఢిల్లీ కోటను బద్దలు కొడతాడట. ఇది ఏమైనా భాషన? దేశంలో అనేక ప్రతిపక్ష పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నాయి. పక్కల కన్నా ఒక పక్కన ఉన్న తమిళనాడు కానీ, అవతల కేరళ కానీ, ఇటు ఒరిస్సా కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, ఎక్కడ కూడా ఇలాంటి భాష, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రిని అవమానించే విధంగా ఎవరైనా మాట్లాడుతున్నారా? తెలంగాణకు అన్ని రకాలుగా సహాయం అందుకొని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నెల కిందట ఢిల్లీకి పోయిన మాట అందరం చూసినాం. ఢిల్లీకి పోయి కదా, ఢిల్లీకి పోయేసి వచ్చిండు హుజూరాబాద్ ఎన్నికల తర్వాత.
ఢిల్లీకి పోయేసి వచ్చి అక్కడ ఏం చెప్పి వారం రోజులు ఉండొచ్చి, వారం రోజులు ఉండొచ్చి ఏం చెప్పిండు, యాదాద్రికి ప్రధానమంత్రిని ఆహ్వానించడానికి వెళ్ళిన అన్నాడు. మళ్ళీ వెళ్తా ముహూర్తం పెట్టుకున్న తర్వాత యాదాద్రికి ఇనాగ్రేషన్ కి ప్రధానమంత్రి గారిని ఆహ్వానిస్తానడు. ఇంత లోపలే ఏమొచ్చిందయా ముఖ్యమంత్రి నీకు, నీకు వచ్చిన కష్టం ఏమి, నీకు వచ్చిన బాధ ఏమి, ప్రధానమంత్రిని ఇంత అవమర్యాదగా అమర్యాదగా అసహనంగా ఫ్రస్ట్రేషన్ లో ఉండి అసలు నీ మీ అంటే ముఖ్యమంత్రి గారి మొహంలో కానీ ఆ భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చూస్తుంటే ఎంత అసహనంగా ఉన్నాడు ఆయన, ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు ఆయన. అంతగానో ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అంతా, ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసుకున్నటువంటి చేపిస్తున్నటువంటి సర్వేలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆదరణను పెద్ద ఎత్తున పొందుతున్నది. టిఆర్ఎస్ పార్టీకి ఈరోజు తీవ్రమైనటువంటి వ్యతిరేకత గ్రామాల్లో ముఖ్యమంత్రి మీద కానీ పార్టీ మీద కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకుల మీద కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీ పార్టీ మూట కట్టుకుంటా ఉన్నది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుందనేటటువంటి సర్వేలు చెప్తున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారికి ఈరోజు పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.